సెకండ్ ఫ్లోర్ బ్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇయాల భలే అందంగా కనిపిస్తున్నారంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపి పని చేయమంటే తాపిగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎలా ఏదో పని చేసుకో దాంతే కాదు. కలిపింది మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళ చెల్లేవు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కళే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకటి దగ్గర పనిచేయడం, మన దగ్గరే పది మంది పనిచేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళా వంట మీద వేసవెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసవెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే? నిజమే గాని బంతు మీద కాల్ది అమ్మో. 24 గంటలు పాత బంతు మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది? అందుకే ఈ బంత్ అంటే ఇష్టం. ఈ బంతే నా ప్రాణం, ఈ బంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానం నీ బొంద పెట్టు. అదే నీళ్లు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు? ఆడదాని నోట్లో నువ్వు గింజి కూడా నాందంటారు, అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందర పడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త మాతల్లి. అన్ని మందులు తీసుకున్నట్టే కదే. నానా బాబ్జన్నా అన్నా. ఒరే బాబ్జీ. బాబాయ్ గౌరీ. అన్నా. బాబాయ్ మీరేంటి ఇక్కడ? అమ్మని ఇక్కడ పెద్ద హాస్పిటల్ లో చేర్పించాంగా. అమ్మకేమైంది? దాని ఆరోగ్యం సంగతి నీకు తెలిసిందే కదరా. పైగా మన స్థలం యజమాని జీవరత్నం మొన్న మళ్లీ వచ్చేది. సైట్ చూసుకున్నారుగా నాన్న, మాజీ ఎన్ఆర్ఐ పార్టీని పట్టండి, క్యాష్ కొట్టించండి, మీ కమిషన్ మీరు పట్టుకోండి. ఓకే బాబు. ఏటి బాబు ఇదంతా? ఆ రోజు తమరు అలా మాట ఇచ్చి. ఓకే ఓకే నాన్న, నేను మాట తప్పను. వాడికి ఇచ్చిన గడువుకి ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉంది, అప్పటి వరకు ఆగుతారు. 11వ రోజు ఉదయం మాత్రం మీ అందరిని బయటికి గెంటేస్తాను. వస్తా పిచ్చిది. ఆ దిగులు పెట్టుకుని గుండు నొప్పి తెచ్చుకుందిరా. మన డాక్టర్ ఏమో ఇక్కడ పెద్ద ఆసుపత్రిలో చేరిస్తే మంచిదన్నాడు. మీరేం కంగారు పడకండి బాబాయ్, నేను వచ్చి డాక్టర్ గారితో మాట్లాడతా. ఇంత తక్కువ టైంలో మళ్ళీ అంత డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం. జీవరత్నం గారిని ఇంకో 2 నెలలు టైం అడిగితే? టైం అడిగే బదులు ఆయన్నే 4 కోట్లు అప్పడిగితే. సారీ, ఏం చేసైనా సరే ఆ స్థలాన్ని దక్కించుకోవాలి. ఏదన్నా కొత్త స్కెచ్ వేయాలన్నా పోలీస్ గా నువ్వు బాగా ఫేమస్ అయిపోయావు. అసలు పోలీస్ గేట పేసిందే డబ్బు కోసం, అదే లేనప్పుడు ఇదెందుకు? నా లాటీ ఎవరో చూడు. ఏంటి? కమిషనర్ గారు రమ్మంటున్నారు సార్. నేను రానయ్యా, నీ సెలవు పెట్టేశాను, ఈ సంవత్సరం మొత్తం సెలవు పెట్టేశాను. అసలు నీ ఉద్యోగానికి రాజీనామా చేశాను, ఈ రోజు నుంచి మీకు నాకు కట్టి చెప్పేశాను రా, రాజీనామా చేశానని చెప్పేశాను. వెరీ గుడ్. అబ్బా, తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం. మళ్ళీ ఎవర్రా? సార్, కమిషనర్ గారు. నేనే. కమిషనర్ అంటరా? నిన్ను గనక చూసాడంటే పప్పడం పట్టేసే. సార్ సార్ ఏంటయ్యా, రిజైన్ చేశానని జోక్ చేశావట? వాట్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇవాళ April 1st అని ఆ కానిస్టేబుల్ తెలీదు. డ్యూటీకి వెళ్లే ముందు నేను ఒకసారి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. వెళ్ళి యూనిఫామ్ వేసుకోరా. అదే డ్యూటీ. ఫస్ట్ ఇంటికి, తర్వాత డ్యూటీకి. గెట్ రెడీ. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు మా కజిన్ బ్రదర్స్, వాళ్ళ కజిన్ సిస్టర్. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నువ్వేంటి ఇలా కూర్చున్నావు? చిన్నప్పుడే కాళ్ళకి దెబ్బ తగిలి స్పర్శ పోయి
ఇలా పొట్టిగా అయిపోయాయి. అప్పటి నుంచి ఎవరక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడం తప్ప నా అంతటే కూర్చోలేను. ఇప్పుడే మా వాళ్ళు సరదాగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. చచ్చుపడిన కాళ్ళని రోజు కుదిపి కుమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే నరాల్లో చలనం వస్తుందని చిన్నప్పుడు మా తాత చెప్పాడు. ఆయన ఆయుర్వేద వైద్యుడు, మహానుభావుడు. ఆయన ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఏం పర్వాలేదు, నేను కొంత నేర్చుకున్నానులే. ఏది చూడని స్పర్శ తెలుస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కొంచెమైనా? ఇప్పుడు రెండు కాళ్ళు ఎత్తి పట్టుకో. ఇప్పుడు అబ్బే చూసారా, సక్సెస్ అయింది. రోజు రెండు సార్లు ఇలాగే కుదిపి కుమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి ఆపండి, డెఫినెట్ గా గుణం కనిపిస్తుంది. సార్, నేను రెడీ సార్. అదయ్యా, మీరు ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. అయిపోయాడు.